అర్థమవుతుంది. ఇటీవల కాలంలో వచ్చిన మహానటి, యాత్ర వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. ఈ తరహాలోనే ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఈ మధ్య అందరి మాటల్లో చర్చకు వస్తున్న ఓ బయోపిక్ విషయం ఆసక్తిని రేపుతోంది. అదే ప్రముఖ రాజకీయ నాయకుడు, అవినీతికి మచ్చలేని వ్యక్తి, 5 సార్లు వరుసగా ఎమ్మెల్యే అయినప్పటికీ ఎలాంటి దోపిడీ దౌర్జన్యాలకు పాల్పడకుండా కేవలం ప్రజాసేవకే తన జీవితం అంకితం చేసిన వ్యక్తి గుమ్మడి నరసయ్య బయోపిక్. సాదాసీదా జీవితం సాగిస్తున్న ప్రజానాయకుడు గుమ్మడి నరసయ్య రాజకీయ ప్రస్థానం గురించి ఓ బయోపిక్ వస్తున్నట్లు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. గత 6 నెలలుగా ఈ కథకు సంబంధించిన వర్క్ జరుగుతుందని తెలుస్తోంది. ఈ సినిమాని పరమేశ్వరన్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడని సమాచారం. ఇదే కనుక నిజమైతే ఒక ఆదర్శవంతమైన నాయకుడి గురించి ఈ తరంతో పాటు భవిష్యత్ తరాలకు కూడా తెలిసే అవకాశం ఉంది. దీని గురించి పూర్తి వివరాలు తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే. రాజకీయాల్లో కొందరికి చిన్న చిన్న పదవులు రాగానే గర్వం, అహం పెరుగుతుంది. కానీ అలాంటివి ఏమీ పట్టవు ప్రజానాయకుడు గుమ్మడి నరసయ్యకు. 5 సార్లు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించినా కూడా ఆయన లివింగ్ స్టైల్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఏదైనా పని మీద హైదరాబాద్ కొచ్చినా కూడా జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన 5 రూపాయల భోజనం తింటూ ఉంటారాయన. నరసయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా బస్సులో, రైల్లో హైదరాబాద్కు రావడం, ఆటోలో అసెంబ్లీకి వెళ్లడం, పార్టీ ఆఫీసులో పడుకోవడం వంటివి చేసేవారు.